వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 50 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 100 మంది పదవ తరగతి బాలికలకు కోరామండల్ కంపెనీ వారి నగదు బహుమతి పురస్కారాలను జిల్లా కేంద్రంలోని రిదికా ఇన్ హోటల్ నందు జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. 9వ తరగతిలో ప్రథమ ద్వితీయ స్థానంలో నిలిచిన బాలికలకు ప్రథమ స్థానంలో నిలిచిన వారికి 5,000 నగదు ప్రతిభా పురస్కారం, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి 3,500 నగదుతో పాటు ప్రతిభా పురస్కారాన్ని మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతిభ గల బాలికలను ప్రోత్సహిస్తూ కోరామండల్ కంపెనీ వారు ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, తాము ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ తమకు విద్య నేర్పిన గురువులకు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. కార్యక్రమంలో భాస్కర్రావు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కోరామండల్ కంపెనీ గ్రామీణ ప్రాంతాలలో 65% మార్కెట్ వాటా కలిగి ఉందని అన్నారు. కాబట్టి రైతుల పిల్లలకు ఎంతో కొంత సహాయం చేయాలనే సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ అన్నపూర్ణ మాట్లాడుతూ, బాలికలు మహిళలు ఆకాశంలోనూ భూమి మీద సగమై ఉన్నారని, శ్రీమూర్తులు దయా కరుణ ప్రేమ కలిగిన తొలి గురువులని అన్నారు. వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవి ఆనంద్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న బాలికలను ప్రోత్సహిస్తే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో కోరామండల్ కంపెనీ ప్రతినిధులు సూర్య చంద్రారెడ్డి, తిరుమలరెడ్డి, లక్ష్మణ్, స్వరాజ్, పాలమరి ప్రసాద్, మల్లికార్జున్, సతీష్, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. కొన్ని ప్రాంతాల్లో 10వ తరగతి అయిపోయిన తర్వాత ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిద్దామనేటువంటి ఉద్దేశంతో ఉండటం గమనించి కోరమండల్ ఇంటర్నేషనల్ వారు 2006 సంవత్సరంలో గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారం అనేటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టడం. ఈ కార్యక్రమం భాగంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం 10 జిల్లాలు ఎంపిక చేసుకోవటం, ఎంపిక చేసుకున్నటువంటి జిల్లాల నుంచి 50 జిల్లా పరిషత్ హై స్కూల్ని సెలెక్ట్ చేసుకోవటం, అందులో 9వ తరగతిలో మొదటి 2 ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులకి 5,000, 3,500 చొప్పున పారిశ్రామికాన్ని స్కాలర్షిప్ను అందజేయటం జరిగింది. ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో 16,000 పైచులకు గ్రామీణ విద్యార్థులకి ఈ ప్రతిభా పురస్కారాలను అందజేయటం, వారిలో చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు వివిధ వృత్తుల్లో స్థిరపడి వారి వారి ప్రాంతాల్లో మరలా ఇలాంటి కార్యక్రమం చేయటం అభినందించదగినటువంటి విషయం. ఇవాళ మనకు తెలుసు, భారత రాజకీయ లేదా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అంటే గ్రామీణ భారతం చాలా ముఖ్యం. వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయి, వ్యవసాయంలో కూడా ఆధునిక పద్ధతుల్ని అవలంబించాలంటే పురుషులతో పాటు స్త్రీలు కూడా విద్యావంతులైనట్లయితే వ్యవసాయంలో ఖర్చు తగ్గించుకొని ఆదాయం పొందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దీన్ని గమనించినటువంటి కోరమండల్ ఇంటర్నేషనల్ వారు ఈ కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా గత 16 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం మన తెలంగాణ జిల్లాలో ఖమ్మం, కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఈనాడు మనం ఈ సూర్యాపేట జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం, ఇందులో మన సూర్యాపేట జిల్లా నుంచి 50 స్కూల్ నుంచి 100 మంది విద్యార్థుల్ని మనం ఈనాడు ఈ ప్రదేశానికి పిలవటం, మన మంత్రివర్యుల చేతి మీదుగా స్కాలర్షిప్ అందజేయటం కూడా జరిగింది. ఇవాళ మనకు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్య, నేల యొక్క ఆరోగ్యం తగ్గుతుంది, రైతులు ఖర్చులు పెరిగిపోతున్నాయి, వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదు. దీన్ని గమనించినటువంటి కోరమండల్ ఇంటర్నేషనల్ వారు మీ అందరికీ తెలుసు మనగ్రోమోర్ సెంటర్లను పెట్టి వాటి ద్వారా భూసార పరీక్షలు నిర్వహించి ఎక్కడైతే మితివేరు రసాయనిక ఎరువులు వాడుతున్నారో అక్కడ రసాయన